హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ కుక్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు కుర్మా ఫ్రెండ్స్. పొటాటోస్తో టేస్టీగా మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ కుర్మా అనేది రైస్, రోటీ, చపాతీ, పుల్కా వేటిలోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. రెసిపీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఆలు కుర్మా ప్రిపేర్ చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ముందుగా మనం 3 బంగాళదుంపల్ని ఉడికించుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 3, మీడియం సైజ్ టమాటాలు 2, పచ్చి కొబ్బరి 2 స్పూన్స్, గసగసాలు 1 స్పూన్, సాల్ట్, కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, ఆయిల్, జీలకర్ర, జింజర్ గార్లిక్ పేస్ట్. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందామండి. స్టవ్ హీట్ అయ్యాక 1 స్పూన్ గసగసాలు, 2 స్పూన్ల కోకోనట్ పౌడరు, నేను పచ్చిది వేశాను, మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఈ రెండింటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని లోగా పెట్టుకోండి. చూసారు కదా, ఇలా ఫ్రై అవ్వాలి. ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జార్లో తీసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం కదా. ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసి పేస్ట్లా చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయల్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. మంటని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చూసారుగా, ఇలా ఫ్రై అవుతున్న టైంలోనే కట్ చేసుకున్న చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం సాల్ట్ని యాడ్ చేద్దాం. నెక్స్ట్ కొంచెం పసుపు, 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. అలాగే గరం మసాలా 1 స్పూన్, ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసి మనం మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం. కలుపుతూ ఉండండి, లేకపోతే మాడిపోతుంది. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేస్తున్న పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. మసాలా అనేది బాగా కలవాలండి. మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. కున్న తర్వాత మనం ప్లేట్ వేసుకొని 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే మాడిపోతుంది. చూసారు కదా, ఆయిల్ అనేది లైట్గా పైకి వచ్చింది. ఇలా కుక్ చేసుకోవాలి. ఒక బంగాళదుంపను తీసుకొని స్మాష్ చేసి వేసుకున్నామండి. ఇలా స్మాష్ చేసి వేయడం వల్ల గ్రేవీ అనేది చాలా థిక్గా వస్తుంది. తర్వాత మిగిలిన బంగాళదుంపలు కూడా వేసుకొని మనం ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలిపిన తర్వాత మనం వాటర్ని యాడ్ చేసుకుందామండి. నేను 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. కలిపిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ప్లేట్ వేసుకొని కుక్ చేసుకుందామండి.
5 to 10 minutes varaku chusaru kada ila cook cheskovali ila koora anedi uduguthunnappudu manaku paina oka layer laga vastundandi chusaru kada ila vastundi ila vachinappudu deenni teeseyandi ila teeseyadam valla curry anedi chala colorful ga untundi ఇది మాత్రం మర్చిపోవద్దు మీరు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చివరగా మన దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే వేసి ఒకసారి కలిపేసుకుందాం చూసారా కదా ఫ్రెండ్ కర్రీ అనేది చాలా థిక్గా వచ్చింది ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం చూసారా కదా ఫ్రెండ్స్ ఆలు కుర్మా అనేది రెడీ అయిపోయింది ఈ కర్రీని మనం రైస్ చపాతీ రోటీలోకి మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ గా పెట్టబోయే వీడియోస్ గురించి మీకు నోటిఫికేషన్ వస్తుంది